ప్రతిరోజు విద్యార్థులు యోగా చేయడం ద్వారా మానసిక పరిపక్వత కలుగుతుందని, మెదడు చురుగ్గా పనిచేసి చదువులో బాగా రాణిస్తారని హెడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెలగపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఏఎస్పేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం హెడ్స్ స్వచ్ఛంద సంస్థ నెల్లూరు యువకేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా డే నిర్వహించారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రభావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. పాఠశాల పీఈటీ రమాదేవి విద్యార్థినుల చేత యోగాసనాలను వేయించారు. పాఠశాలలో యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సంస్థ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని చేసేది యోగా. మన పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన సంపద యోగా. ప్రపంచానికి యోగాను నేర్పింది మన పూర్వీకులే. మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దే ప్రధాన క్రియలలో యోగా ఒకటి. మనిషిలో ఆందోళన తగ్గించడంతో పాటు జీర్ణ వ్యవస్థను, హృదయ స్పందన, నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచేందుకు ఇది దోహదపడుతుంది. నిత్యము యోగా చేస్తే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు. కాబట్టి మన పిల్లలందరూ బాగా మన మేడం వాళ్ళు నేర్పించినటువంటి యోగాని నేర్చుకొని మీరు బాగా ఎలాగైతే చదువులో శ్రద్ధ చూపిస్తారో అదేవిధంగా ఆటలలో, పాటల్లో, అన్ని విషయాల్లో కూడా ముందుగా చురుగ్గా పాల్గొంటారని, సమాజాన్ని శక్తియుక్తమైన సమాజంగా, ఆరోగ్యవంతమైన సమాజంగా తయారు చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అంతర్జాతీయ యోగా రెండవ రోజు వారోత్సవాలు రెండవ రోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఏఎస్పేట కేజీబీవీలో ఈ డేని జరపడానికి వచ్చినటువంటి సార్లందరికీ మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్కూల్ని గుర్తించి మా స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ చేయడానికి. అండ్ ఈ యోగా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, యోగా ఒక మనిషి జీవితంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనే విషయం గురించి సార్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. అండ్ అదేవిధంగా పిల్లల్లో మంచి అవగాహన కల్పించారు. ఒక మనిషి జీవితం పరిపూర్ణంగా మంచి వ్యక్తిత్వంతో పరిపూర్ణంగా రూపుదిద్దుకోవాలంటే యోగా యొక్క ప్రాముఖ్యత ఎంత బాగుందనేది మాకు సార్ వాళ్ళ స్పీచ్ ద్వారా చాలా బాగా తెలిసింది. పిల్లలు ఇప్పటి నుండే ఈరోజు మన సనాతన ధర్మంగా వస్తున్నటువంటి యోగాని ఇప్పటి నుండి ప్రతి పౌరుడు నేర్చుకున్నట్లయితే, వాళ్ళ తరాలకు కూడా ఈ యోగాను అందించినట్లయితే, మన యొక్క పూర్వీకులు అందించినటువంటి సంపదను కోల్పోకుండా మనం మన తరతరాలకు అందించగలుగుతామనే నమ్మకంతో నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపు పౌరులు కాబట్టి ఇటువంటి యోగాని రెగ్యులర్గా వాళ్ళ లైఫ్లో రెగ్యులర్గా యాడ్ చేసుకున్నట్లయితే వారి యొక్క మానసిక అండ్ శారీరక ఆరోగ్యాన్ని చక్కగా సరిదిద్దుకున్నట్లు అవుతుంది. అండ్ సంతోషంగా జీవించడానికి, మంచి పౌరులుగా బ్రతకడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జన హృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.